ఏంట్రా అరే ఈ నిన్ను చూసినారా వీణ్ణి నేను ఎక్కడో చూశాను మామా అయ్యా అమ్మ నా కొడుకు మొన్న నాతో నీ రూపాయలు ఎక్కొచ్చింది కదా మేకల మనకి తోలిచ్చిన కదరా అంతకు ముందు నాన్న గెటప్లో నాన్న అడిగే అమ్మ నా కొడుకు అది ఏం పేరు మీద వచ్చినాడు ఇప్పుడు శివపుత్రుడు అంట ఇప్పుడు దుకాణం పోయినాగా నాకిప్పుడు ఐడియా వచ్చింది ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసా క్రిస్మస్ రోజు టీవీలో నాన్న సినిమా వచ్చింది వాడు అదే రోజు అదే గెటప్ లో వచ్చాడు 31st రోజు మొన్న నువ్వు చెప్పినట్టు రోబో వచ్చింది అదే రోజు ఆ గెటప్ లో వచ్చాడు ఇప్పుడు ఈ రోజు సండే నువ్వు చెప్పినట్టు శివపుత్రుడు వస్తుంది వాడు అదే గెటప్ లో మరి నెక్స్ట్ ఏ గెటప్ లో వస్తాడు వచ్చే సండే యోగి వేమన్న మావా ఏమైంది సరే దాంట్లో వాడికి బట్టలు నువ్వే బ్యాంకాక్ లేడీ బాయ్ లైవ్ నో ఐ కాంట్ కస్టమర్ విలియం సికింద్రాబాద్ వెయిటింగ్ ఏం మాట్లాడుతున్నావరా వాడు ఆటో లేదు కదా విలియమ్స్ వెయిట్ చేస్తున్నానంట తీసుకెళ్ళు ఇంగ్లీష్ లో ఇంత పెద్దగా ఉంది తెలుగులో ఇద్దేనా ఇంగ్లీష్ నాది తెలుగు నీది ఆటో నాది నూతి పోరా జాగ్రత్త ఏం లేదురా ఆ గోవింద్ గారికి ఆటో లేదు కదా ఆ విలియమ్స్ ఫోన్ చేసినట్టు ఇప్పుడు ఈ బక్కడ ఆటో వేసుకుని ఆయన కింద వచ్చేసి ఇటు బయలుదేరారు సరే నేను మళ్ళీ చేస్తా అంకుల్ మొన్న సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే అన్నావు కదా ఆయన మే నెలలో కదా అంకుల్ నేను చెప్పింది ఆయన బర్త్డే గురించి కాదు అంకుల్ వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు బర్త్డే గురించి ఓహో మహేష్ బాబుదా దూరం వచ్చారు అది కాదు బాబు గౌతమ్ మా పెద్ద అమ్మాయి చెన్నైలో ఎస్ఆర్ఎం కాలేజీలో చదువుతుంది కదా అవును నేను కూడా అక్కడే జాయిన్ చేద్దామని తీసుకెళ్తాను ఆ ట్రైనింగ్ టైం అయిపోయింది దివ్యకేమి ఈరోజు ఎగ్జామ్ ఉంది కొంచెం కాలేజీ దగ్గర దిగబడతావా సరే అంకుల్ అమ్మా వెళ్ళు సరే నాన్న వస్తాను బాబు థ్యాంక్ యూ రండి దివ్య ఈ పూలు తీసుకో నేను గుడికి వెళ్ళట్లేదు కాలేజ్కి వెళ్తున్నాను అది కాదు దివ్య ఈ పూలు పెట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు వాట్ అతి నన్ను లవ్ చేస్తున్నావా నిన్న మా నాన్నగారు తీసుకోమంటే తీసుకుని పెట్టుకున్నాను అప్పుడే మీ మగవాళ్ళ బుద్ధి చూపించేసావు హే దివ్య ఇది నిన్న మొన్న వచ్చిన ఫీలింగ్స్ కాదు దివ్య నువ్వు ఎప్పుడైతే మా కాలనీలో ఫస్ట్ వచ్చావో అప్పుడే నేను నీతో ప్రేమలో పడ్డాను నువ్వు లేకుండా నేను అసలు బతకలేను దివ్య దయచేసి నన్ను అర్థం చేసుకో ఐ యామ్ సారీ టు డిసాపాయింట్ యు గౌతమ్ ఐ డోంట్ లవ్ యు అండ్ ఐ విల్ నెవర్ లవ్ యు నిన్ను చూసి ఏ అమ్మాయి అయినా పడిపోవచ్చు కానీ నేను అందం చూసి పడిపోయే అమ్మాయిని కాదు నాకు డబ్బు ఇంపార్టెంట్ దాని విలువ ఏంటో నాకు తెలుసు దివ్య నీకు తెలుసు కదా నేను మెకానికల్ ఇంజనీర్ చదివాను ఇప్పుడు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇంకో 10 ఇయర్స్లో నేను కూడా బాగా డబ్బు సంపాదించి లైఫ్లో సెటిల్ అయిపోతాను 10 ఇయర్స్లోనా అప్పటికి నేను ముసల్దాన్ అయిపోతాను దివ్య ప్లీజ్ దివ్య నువ్వు చూసుంటావు కదా నా ఫ్రెండ్స్ని ఒకడేమో డీజీపీ కొడుకు ఇంకొకడేమో ఎమ్మెల్యే కొడుకు వాళ్ళల్లో ఎవరొకళ్ళు చూసుకుని పెళ్లి చేసుకుంటాను ఏడిస్తే ఏదో సింపతి కోసం లవ్ చేస్తానని మాత్రం అనుకోవద్దు ఇలాంటివన్నీ నాకు నచ్చావు ఇంకెప్పుడు నా లైఫ్ లోకి రావద్దు నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయద్దు అది సరే ఇప్పుడు ఊర్లో వేరే అమ్మాయిలే లేరా లేకపోతే నీకు అసలు పెళ్ళే కాదా ఒక్క అమ్మాయి కాదురా 1000 మంది అమ్మాయిలు ఉండొచ్చు కానీ నా మనసుకి నచ్చిన దివ్యతో ఎవరైనా తూగలరా ఏంట్రా మనసుకు నచ్చిన అమ్మాయి దాన్ని పెళ్లి